ఇప్పుడు మన స్టేట్ కన్నా కూడా ఆంధ్ర వాళ్ళని, నితీష్ కుమార్ని, వీళ్ళని సంతృప్తి పరిచి వీళ్ళని గ్రిప్లో పెట్టుకొని మనం ఫర్దర్ ముందుకు కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తప్పు చేశాము, ఎవరిని మెప్పించాలి భవిష్యత్తులో ఈ తప్పిదం జరగకుండా. ఎందుకంటే 272 మార్క్ దాటకపోవడం అనేది కంప్లీట్లీ కేవలం 30 సీట్లు అనేటువంటిది రాజకీయాన్ని ఇటు నుంచి ఇటు మార్చేసింది. కేవలం 30 సీట్లు పోనీ, 300 రాకపోయినా పర్వాలేకపోతుండే, కానీ ఆ 372 అనే మార్కు చేరుకోకపోవడం వల్ల చర్చ ఇంత దారుణంగా ఉంది. ఒకవేళ 272 వచ్చినా కూడా ఎవరు పట్టించుకోకపోతుండే ఇంత. యోగేంద్ర అనే సెఫాలజిస్ట్ అయితే కాంగ్రెస్ పనిచేశాడు, అతను ముందు నుంచే చెప్తున్నాడు. కానీ ప్రశాంత్ కిషోర్ అనేవాడు మాత్రం అరవై కూడా రావని కొట్టిపడేశాడు. కానీ కొంత మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఉపయోగపడింది, ఎందుకంటే ఆయన ముందు నుంచి ఒక ఒపీనియన్ బిల్డ్ చేసి పెట్టాడు, కాంగ్రెస్ రాదట రాదట 60 అని. అట్లాంటి పరిస్థితుల్లో కూడా తన్నుకొని 240 వెళ్ళిందంటే మోడీ కన్నా కూడా రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేయొచ్చు. తన యాత్ర ఎంతో కొంత పనిచేసిందని చెప్పొచ్చు. జనాలు రెండో విధంగా కూడా ఆలోచించడం మొదలు పెట్టారు అని చెప్పొచ్చు. ఇప్పుడు కనుక కోర్స్ కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తు మాత్రం కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది బీజేపీకి.